విభజనకి ముందు అసలు ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది దీనిపై అందరికి ఆసక్తి విభజనలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ ఓల్డ్ హిస్టరీ న్యూ జియోగ్రఫీ పేరుతో పుస్తకం రాశారు దీన్ని కృష్ణారావు గడిచిన చరిత్ర తెరిచిన అధ్యాయం తెలుగులోకి అనువదించారు విభజనలో తన పాత్ర అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి అది కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ప్రభావం చూపించింది వంటి అంశాలని చక్కగా వివరించారు జైరామ్ రమేష్ కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్ రాసిన గడిచిన చరిత్ర తెరిచిన అధ్యాయం తెలుగు అనువాద పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జరిగింది ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి జస్టిస్ సుదర్శన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు కోదండరాం ఉండవల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విభజన అంశంలో తన పాత్రేమీ లేదన్నారు జైరామ్ రమేష్ అన్ని ఆధారాలతో పుస్తకాన్ని రాశానన్నారు రెండు రాష్ట్రాలకు వేర్వేరు హైకోర్టులు ఉండాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉందని అది ఏర్పాటు చేయడంలో కేంద్రం విఫలమైందన్నారు జైరామ్ ఐ హాడ్ వర్చువల్లీ నో ఇన్వాల్వ్మెంట్ ఫస్ట్ టైం ఐ మెట్ మిస్టర్ కోదండరాం was after a decision to bifurcate had been taken. The decision to bifurcate got taken on the 30th of July 2013. Why did it take so long for the Congress to decide? Who decided? Why was it decided? These are questions I cannot answer. But how the bifurcation was done and what was part of the bifurcation, I have tried to answer in this book. విభజన తర్వాత ఏపీకి చేకూరే సౌకర్యాల్ని అక్కడి నేతలు పట్టించుకోవటం లేదన్నారు టీజేఏసీ చైర్మన్ కోదండరాం. విభజన చట్టంలోని అన్ని అంశాలని చాలా జాగ్రత్తగా జైరామ్ పొందుపరిచారన్నారు ఆయన. కానీ రాష్ట్రాన్ని కాంగ్రెస్ ఎందుకు విభజించిందన్న అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదన్నారు కోదండరాం. అసలు ఈ 53 నుంచి 55 వరకు ఏం జరిగిందనేది ఎక్కడ ఒక స్పష్టంగా ఒక రాసిన పుస్తకం లేదు. దానికి ఇది చాలా ఉపోద్ఘాతంగా ఉపయోగపడుతుంది. చాలా లోతుల్లోకి వెళ్ళి చాలా విశ్లేషించాలి దాన్ని. రెండవది ఏంటంటే మొత్తము ఈ జీఓఎం జరిగిన తీరు చాలా డీటెయిల్డ్గా రికార్డ్ చేశారు. చాలామంది ఏమంటారంటే రాష్ట్ర విభజన అనేది చాలా అశాస్త్రీయంగా జరిగిందంటారు. కానీ ఇది చదివిన తర్వాత మనకు అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళు ప్రతి విషయాన్ని భిన్న కోణాల నుంచి పరిశీలించి దానికి పరిష్కారాన్ని వెతికేటువంటి ప్రయత్నం చేసిన తీరు చాలా గొప్పగా ఉంది. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో ఉండవల్లి అరుణ్ కుమార్ లగడపాటి రాజగోపాల్పై సంచలన కామెంట్స్ చేశారు. అసెంబ్లీ రిజెక్ట్ చేస్తే ఖచ్చితంగా పార్లమెంట్ లో పెట్టరు, ఓ కమిటీ వేయాలి, ఏదో ఒకటి జరగాలి అనేటువంటి ఆలోచన చేశారు తప్ప లేకపోతే లాస్ట్ లో పెప్పర్ స్ప్రే కొట్టమేంటండి? ఇది ఏమైనా ఎలిమెంటరీ స్కూలా? పెప్పర్ స్ప్రే కొడితే ఆగుతుందని ఎందుకు అనిపించి కొట్టినవాడు ఎవడో పోనీ ఏ అరుణ్ కుమార్ అయితే వీడేదో మ్యూజియం చేద్దాం కొట్టాడు. కొట్టినవాడు లగడపాటి రాజగోపాల్, 35,000 కోట్ల రూపాయలు, ఆంధ్రాలో నెంబర్ వన్ బిజినెస్ మ్యాన్. అతను వచ్చి కొట్టాడంటే అతని కాన్ఫిడెన్స్ ఇది కొడితే ఆగుతుందని అనిపించకపోతే కొడతాడా? ఎవరు చెప్తుంటారో కొడితే ఆగుతుందని? కాంగ్రెస్ వాళ్ళు చెప్పుండాలి, బీజేపీ వాళ్ళు చెప్పుండాలి. నువ్వు ఏదో ఒకటి గొడవ చేయలేదు ఆపేస్తామని. ఈ వ్యాల్టీ వరకు అసలు ఆ పెప్పర్ స్ప్రే ఘటన మీద పార్లమెంట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఆ ఘటన మీద ఎంక్వైరీయే లేదు. పుస్తకావిష్కరణ సభలోనే మాటల పంచులకు కారణమైన జయరాం బుక్ మరిన్ని ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.